పాలు వ్యాన్ లో కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసి 10,000 కర్ణాటక మద్యం బాటిళ్లు చిత్తూరు తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాలు వ్యాన్ సీజ్ చేశారు. చిత్తూరు వేలూరు రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వేలూరు నుంచి చిత్తూరుకు పాల మినీ లగేజ్ వెహికల్ వస్తుంది. దానిని తనిఖీ చేయగా 10,000 కర్ణాటక మద్యం బాటిల్ గుర్తించారు. ఈ కేసులో పూతలపట్టు మండలం చిటిపిరాల గ్రామానికి చెందిన కార్తిక్, ఐరాళ మండలం కాణిపాకం మెట్టైన్లకు చెందిన రాళ్లపల్లి సురేష్ బాబుని అరెస్ట్ చేశామన్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న కేసులో తాలూకు సీఐ బాలయ్య, తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐలు రామకృష్ణయ్య, నాగ సౌజన్యలను డిఎస్పి అభినందించారు. ఎస్ఐ సౌజన్య వీళ్ళిద్దరు వాళ్ళ సిబ్బందితో వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉండగా మన మోపాక్షి క్రాస్ దగ్గర వెల్లూరు చిత్తూరు రోడ్లో ఒక మిల్క్ వ్యాన్ రావడం జరిగింది. ఈ మిల్క్ వ్యాన్ అనుమానంతో మన వాళ్ళు తనిఖీ చేయటకు ప్రయత్నించగా దీంట్లో కొంతమంది వ్యక్తులు చిత్తూరు తవణంపల్లి కాణిపాకం ఈ పూతలపట్టుకు చెందిన కొంతమంది వ్యక్తులు ఉండడం జరిగింది. దాంట్లో వీళ్ళు మనవాళ్ళు వాళ్ళను వెరిఫై చేయడానికి ట్రై చేస్తే కొంతమంది మనవాళ్ళను చూసి పారిపోవడం జరిగింది. ఈ మిల్క్ వ్యాన్లో మనవాళ్ళు చెక్ చేస్తే దాంట్లో సుమారుగా 10,000 క్వార్టర్ బాటిల్స్ కర్ణాటక మద్యము తీసుకొని వస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఈ కర్ణాటక మద్యం విలువ సుమారుగా 20 లక్షల వర్త్ ఉంటుంది. ఒక క్వార్టర్ బాటిల్ 200 రూపీస్, అలాగే ఈ మిల్క్ వ్యాన్ విలువ 5 లక్షల వరకు ఉంటుంది. దీంట్లో మెయిన్గా మనకు కొంతకాలంగా చిత్తూరు టౌన్లో లిక్కర్ వ్యాపారం చేస్తూ దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఉమాశంకర్ రెడ్డి అనే అతను దీన్ని కర్ణాటక నుంచి ఒక బార్ అండ్ రెస్టారెంట్లో తీసుకొని రావడము, అతను మన పోలీసులకు చెక్ చేసే ముందు ఒక కార్లో పాస్ కావడం జరిగింది. ఈ కార్లో పాస్ అయ్యి అతను మన వాళ్ళు 4 కిలోమీటర్స్ అట వెళ్ళిన తర్వాత ఈ మిల్క్ వ్యాన్ రావడం జరిగింది. ఈ మిల్క్ వ్యాన్ పట్టుకుంటే ఇది అంతటి కూడా దీనికంతటి కూడా ఈ ఉమాశంకర్ రెడ్డి కర్ణాటక నుంచి తెప్పిస్తున్నట్టు, ఇంతకుముందు కూడా ఇతని మీద చిత్తూరు తాలూకాలోను తవణంపల్లిలోను చుట్టుపక్కల కూడా ఒక 3-4 కేసులు లిక్కర కేసులు కర్ణాటక లిక్కర కేసులు ఉన్నట్టు, ఇతను చాలా రోజులుగా పోలీసులకు చిక్కకుండా ఉన్నట్టు తెలిసింది. ఇతను ఇమీడియట్గా మన వాళ్ళు ఆ వెహికల్ను ట్రై చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసేదానికి ట్రై చేస్తే ఉమాశంకర్ రెడ్డితో పాటు కొంతమంది వ్యక్తులు పారిపోవడం జరిగింది. మనకి ఇక్కడ దొరికిన వ్యక్తుల్లో కార్తీక్ అనే అతను మరియు సురేష్ బాబు అని చెప్పి కాణిపాకము, ఈ కార్తీక్ అనే అతను పూతలపట్టు మండలము, వీళ్ళిద్దరు కూడా దొరకడం జరిగింది. వీళ్ళ ఇంటరాగేషన్ స్టేట్మెంట్లో వీళ్ళు సుమారుగా 6 మంది దీంట్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో గడ్డం చక్రి అనే అతను, అరగొండకు చెందిన ప్రతాప్ నాయుడు, అలాగే కార్తీకు, ఈ ఉమాశంకర్ రెడ్డి వీళ్ళు కలిసి వ్యాపారం చేస్తున్నట్టుగా, ఇంకా కొంతమంది చుట్టుపక్కల కూడా చిత్తూరు టౌను సరౌండింగ్స్లో కూడా వీళ్లకు సహకరిస్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీనికి సంబంధించి ఈ వీళ్ళు ఎక్కడైతే ఈ లిక్కర్ను తీసుకొస్తున్నారో ఆ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ వేణును కూడా మనము దీంట్లో ముద్దాయిగా చేర్చడం జరిగింది. ఎందుకంటే ఇతను ఇంతకుముందు కూడా వీళ్లకు బల్క్లో వీళ్లకు కర్ణాటక మద్యం సప్లై చేస్తున్నట్లుగా మనకు తెలిసింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో. ఈరోజు చిత్తూరు టౌన్కు చెందిన ఉమాశంకర్ రెడ్డి అనే అతను దీన్ని సప్లై చేస్తున్నట్టుగా, వీళ్ళంతా కూడా కర్ణాటకలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్లో ఈ లిక్కర్ను తీసుకొని వస్తున్నట్టుగా వేణు అనే అతను బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కార్తీక్ను, సురేష్ నాయుడిని ఇద్దరిని కూడా వీళ్ళతో పాటు ఆ లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో పాటు కొంత గంజాయి కూడా ఉంది, దాన్ని కూడా సీజ్ చేసుకొని వీళ్లను ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సప్లై చేసినటువంటి ఈ గంజాయి, ఈ లిక్కర్ను సప్లై చేసిన ఉమా శంకర్ రెడ్డి కానీ, అలాగే కొంతమంది చక్రి అనే అతను, ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం ప్రతాప్ నాయుడు వీళ్ళందరూ కూడా త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది.